ఆజాద్ అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగర మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ వారిచే జిల్లా గ్రామీణ రహదారులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో పరివేక్షణ ఏలూరు చంద్రభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పీఎంజీఎస్వై పథకం ద్వారా గ్రామీణ రహదారులకు మహద్దశ కలిగిందని వివరించారు. గ్రామీణ రహదారుల నిర్మాణంలో పంచాయతీరాజ్ ఇంజనీర్లు కృషి అభినందనీయమని ప్రశంసించారు. పీఎంజీఎస్వై పథకంలో గ్రామీణ రహదారుల నిర్మాణంలో నూతన సాంకేతిక వినియోగం యొక్క ఆవశ్యకతను వివరించారు. ఏవైతే గ్రామాలకి అసలు పూర్తిగా రోడ్డు లేదో, రోడ్డు లేని గ్రామాల్లో ప్రజలు మెడికల్ ఫెసిలిటీస్కి చాలా ఇబ్బంది పడతారు. ఏమైనా సీరియస్ కండిషన్స్ ఉన్నప్పుడు, ఎమర్జెన్సీ కండిషన్స్ ఉన్నప్పుడు దే హ్యావ్ టు రీచ్ టు ద హాస్పిటల్స్. విలేజెస్లో చిన్న చిన్న గ్రామాల్లో ఉండదు. సో పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా వాళ్ళకు మంచి పటిష్టమైన రోడ్డు ఉండాలి. 365 డేస్ ఆల్ వెదర్ రోడ్ అంటాం. ఆల్ వెదర్ రోడ్ అంటే మీనింగ్ ఏంటంటే 365 డేస్ యాక్సెసిబుల్ ఉండాలి రోడ్డు. అట్లాగే ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్కి వెళ్ళడానికి, అట్లాగే మార్కెట్ సెంటర్స్కి వెళ్ళడానికి, ఇవన్నిటికీ కూడా ఒక గ్రామం నుంచి వాళ్ళు ప్రతి దినము బయటికి వెళ్ళాలంటే ఒక రోడ్డు కావాలి. ఒక రోడ్డు అట్లీస్ట్ ఆ గ్రామానికి రెండు వైపుల రెండు రోడ్లు ఉన్నప్పటికీ కూడాను ఏదైతే రోడ్డు మీద మీరు ఎక్కువ ట్రావెల్ చేస్తారో అని గ్రామ సభ పెట్టి వాళ్ళని అడుగుతాము. ఏ రోడ్డు అయితే మీకు ఇంపార్టెంటో ఆ రోడ్డు డెవలప్ చేసి దాన్ని కోర్ నెట్వర్క్ అనే ఒక మాట రాసి ఆ కోర్ నెట్వర్క్లో రోడ్లను డెవలప్ చేసుకోవచ్చు. ఆ విధంగా 500 పాపులేషన్ ఉన్న అన్ని గ్రామాలకి రోడ్లు వేయడం జరిగింది. మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వేయడం జరిగింది. అది కాకుండా ఆ రోడ్డు వచ్చి ఇంకో రోడ్డు కలుస్తుంది కదండి, మళ్ళీ ఆ రోడ్డు వచ్చి ఇంకో రోడ్డు కలిసి మళ్ళీ ఇంకో రోడ్డుకి వెళ్ళి ఇలా కలుస్తుంటాయి. ఆ ఏదైతే రోడ్డు వచ్చి కలుస్తుందో దోస్ రోడ్స్ వీ కాల్ దెమ్ యాజ్ ఎ త్రూ రూట్స్ అంటాం. ఏవైతే ఈ కొత్త రోడ్డు వేస్తామో న్యూ కనెక్టివిటీ అంటాం. ఏదైతే రోడ్డు మళ్ళీ ఇంకోటి వేస్తామో సార్ అన్నట్టుగా మేజర్ రోడ్స్ అంటున్నారు కాబట్టి ఆ మేజర్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అప్గ్రేడేషన్ చేస్తాం. ఏదో ఆల్రెడీ రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు ప్రజెంట్ కండిషన్ అక్కడ ట్రాఫిక్ని బట్టి అక్కడ ప్రజెంట్ ఉన్న అంటే అప్పుడు రోడ్డు వేసింది ప్రాపర్గా డిజైన్ చేసి ఉంటారు, మళ్ళీ ప్రాపర్గా డిజైన్ చేసి దాన్ని మళ్ళీ అప్గ్రేడేషన్ చేస్తాం. సో పిఎంజిఎస్వై1లో న్యూ కనెక్టివిటీ వచ్చింది, పిఎంజిఎస్వై2 అండ్ 3లో అప్గ్రేడేషన్ ఆఫ్ త్రూ రూట్స్ వచ్చినాయి. ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత సెకండ్ ఒకటి పిఎంజిఎస్వై2 అనే ప్రోగ్రామ్ కూడా ఒకటి చేశాము. ప్రస్తుతం ఇప్పుడు పిఎంజిఎస్వై3 అనే ప్రోగ్రామ్ ఒకటి నడుస్తుంది. ఒకసారి 500 పైన ఉన్న పాపులేషన్స్ అన్ని విలేజెస్ కనెక్ట్ అయిన తర్వాత కొన్ని మేజర్ రోడ్లు బాగు చేయాలనే ఉద్దేశంతో ఈ పిఎంజిఎస్వై3 స్టార్ట్ అయింది. ఈ ఫేజ్ 3లో మొత్తం దేశమంతా కూడా చేస్తున్నాము. దీంట్లో మన రాష్ట్రంలో కూడా ఈ పిఎంజిఎస్వై3 స్టార్ట్ చేశాము. మన జిల్లాలో ప్రస్తుతానికి ఒక 12 రోడ్లు ఆల్రెడీ టెండర్లు పిలిచి మొదలుపెట్టేశాము. ఈ ప్రోగ్రాము పూర్తిగా మన పల్లెటూళ్ళకు ఉద్దేశించిన ప్రోగ్రామే కాబట్టి పల్లెటూళ్ళకు ఇన్ఫ్లసి అన్ని మెటల్ రోడ్లు లేదా మెట్రో రోడ్లు తిరిగేవాళ్ళు 2000 కంటే ముందు, 2000 సంవత్సరాల కంటే ముందు. తర్వాత మన రోడ్లు చాలా బాగుపడ్డాయి. ఈ పిఎంజిఎస్వై ప్రోగ్రామ్ కంప్లీట్గా మన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారానే మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. మన ఈ ప్లెయిన్ ఏరియాస్లో కాకుండా హిల్లీ రీజన్స్లో కూడా ఎక్కడైతే ఈ ఇంత మునుపు మన ఈ ఎక్స్ట్రీమిస్టు ప్రాబల్యం ఎక్కువగా ఉండి అంటే తీవ్రవాదుల ప్రాబల్యం ఎక్కువగా ఉండి అడవుల్లో ఉండే గ్రామాలు ఎఫెక్ట్ అయ్యి ఇబ్బంది పడ్డాము, ఆ గ్రామాలకు కూడా ఈ ప్రోగ్రామ్ కింద ఈ పిఎంజిఎస్వై ప్రోగ్రామ్ కింద RCPLW అంటే కనెక్టివిటీ టు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అని చెప్పి సపరేట్ ప్రోగ్రామ్ టేకప్ చేసి అక్కడ కూడా రోడ్లు వేస్తున్నాం.